చేయకపోతే నా పేరు హెడ్ కానిస్టేబుల్ ఏర్మద్రయ్య కాదు ఆగేసి పశువుల్లా ప్రవర్తిస్తారా సార్ మీరు రమ్మన్నారని మర్యాదగా చెప్పాను సార్ రాను పో కావాలంటే ఆ ఇన్స్పెక్టర్ గారిని ఇక్కడికి రమ్మను అడ్డమైన వాళ్ళు పిలిస్తే వస్తానా అని తప్పుడు వాదులు వాగాడు సార్ తప్పుడా అని మర్యాదగా చెప్తే నన్ను బురదలోకి ఇచ్చి పందిని దొరిచినాడు దొరిచాడు సార్ చూశారా ఇన్స్పెక్టర్ గారు వాడి ఎంత బలి తగ్గించాడు వాడి కళ్ళు నిచ్చినేసుకుని నెత్తికి ఇచ్చేసుకుంటాడు మళ్ళీ బురదలో పడతాడేమో అందుకని నేనే వచ్చేసా నువ్వా నేనే సాక్షాత్తు శ్రీ 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 మధుసూదన్ సభ్యతగా ప్రవర్తించు నేనేం పెద్ద మనిషిని కానుగా అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి ఇది నీ ఇల్లు కాదు ఇన్స్పెక్టర్ బాబు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా చీకట్లో ఒకలాగా వెలుగులో ఒకలాగా ప్రవర్తించడానికి నేను గౌరవనీయులైన భూషయ్యను గాను చూసారా చూసారా మధ్యస్థం లేకుండా మాట్లాడుతున్నాడు ఇన్స్పెక్టర్ బాబు నేను ఒక ఫిర్యాదు చేయడానికి వచ్చాను ఎవరి మీద నన్ను తీసుకెళ్లడానికి వచ్చి నోటికి వచ్చినట్టు తిట్టిన మీ కానిస్టేబుల్ మీద అయితే ఇక్కడ న్యాయం నోరు మూసుకునే ఉంటుందా విన్నారుగా వాడి నువ్వు కాసేపు నోరుమైనా అలా ఇన్స్పెక్టర్ బాబు ఇప్పుడు పెద్ద మనిషి ప్రెసిడెంట్ అయిన ఈ భూషయ్య ఒకప్పుడు భుక్తి కోసం చేతులు కట్టుకొని మా ఇంట్లో మా కాళ్ళకు వంగి వంగి దండాలు పెట్టావు అన్యాయం గెలిచిందని పాపం నిలిచిందని అవకాశం అధికారం వీడి సొంతమని ఇష్టం వచ్చినట్టు వీడు మాట్లాడితే మాత్రం నేను చూపించాను అందుకని నువ్వు అందరి మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తావా అందరి మీద కాదు ఇన్స్పెక్టర్ బాబు అన్యాయం మీద అవినీతి మీద ఏమిటా అన్యాయం ఒక పేదవాడికి బ్రతుకు తెరువైన పడవను బలవంతంగా లాక్కోవటం అన్యాయం కాదంటారా న్యాయాన్యాయాలు నిర్ణయించడానికి నువ్వెవరు తోటి మనిషిని ప్రతి మనిషికి అందుకు అధికారం ఉండదు అధికారం ఉన్న మనుషులు పట్టించుకోకపోతే తెలియజేయాలే తప్ప నువ్వు తీర్పు ఇవ్వకూడదు తెలియజేసినా తెలుసుకున్నప్పుడు నేను తీర్పిస్తే తప్ప చట్టం దృష్టిలో తప్పే దృష్టి దోషం ఉన్న మీ చట్టాన్ని నేను పట్టించుకో పట్టించుకోకపోతే శిక్ష అనుభవిస్తావు అంటే అంటే ఏం చేస్తారు కొడతారు జైల్లో పెడతారు అంతేగా శిక్షలు చాలా రకాలు ఉంటాయి మనిషికైతే మాట పశువుకైతే దెబ్బ పశు అనే బిరుదు నాకు ఈ లంక ఎప్పుడో ఇచ్చింది అయితే కొట్టే మార్చండి ఓ కొట్టండి భయపడుతున్నారా కలిగే ఉంటే కొట్టండి చూద్దాం కొట్టండి ఆవేశం పోయి ఆయాసం వచ్చిందా వచ్చింది మీరు మీ కోపం దేనికి నేను ఇక్కడ వెళ్ళొచ్చా నాతో ఇంకేమైనా పని ఇన్స్పెక్టర్ బాబు వెళ్లే ముందు ఒక్క మాట ఎంతో మంది లాగే మీరు ఈరోజు న్యాయానికి అన్యాయం చేశారు నా ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బ మీ గుండెల మీద గాయమై తీరుతుంది గుర్తుంచుకోండి చూసారా చూసారా మీ చేతిలో చావు దెబ్బలు మీరు కూడా ఎలా వాగుతున్నారు దయచేసి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ వదలండి పట్టుకోరు
మండేసి బ్యాండేజ్ కట్టకపోతే సెప్టిక్ అవుతుంది రామధు ఇంత సారా పోసి కడిగితే అదే పోతా బాబు ఏం అక్కర్లేదు రాగురో నా మాట విను రా ప్లీజ్ మై గాడ్ చాలా గట్టి దెబ్బలు అవి దెబ్బలు కావు డాక్టర్ బాబు దుర్మార్గుడని బిరుదిచ్చిన ఈ ఊరు నాకు ఇచ్చిన బహుమతులు మధు పరిస్థితుల కారణంగా నిన్నంతా అపార్థం చేసుకోవచ్చు నేను మాత్రం నిన్న ఎప్పుడూ అపార్థం చేసుకోలేదు నిజంగానే డాక్టర్ బాబు అవును కూర్చు చీకట్లో దేవుడి బొమ్మను చూసి బండరాయి అనుకుంటే ఆ తప్పు దేవుడిది కాదు కమ్ముకున్న చీకటిది పొరపడ్డ మనిషిది డాక్టర్ బాబు వెలుగొచ్చిన తర్వాత ఆ బొమ్మకు మొక్కుతారు పొరపాటుకు పశ్చాత్తాపపడతారు ఏమైనా గొడ్డును బాదినట్టు బాదటం చాలా తప్పు డాక్టర్ బాబు నన్ను బాధపెట్టేవి నా వీపుకు తగిలిన దెబ్బలు కావు నా మనసుకు తగిలిన మాటలు మీరు దెబ్బలకు మంది వేయగలరు కానీ నా మనసుకు మంది ఉంది నేరం ఏమైనా ఇంతగా శిక్షించటం ఆ ఇన్స్పెక్టర్దే తప్పు అన్నయ్య నీకు నిజం తెలియదు గనక జాలి పడుతున్నావు కళ్ళ ముందు కనిపించే ఈ రక్తం దెబ్బలు అబద్ధం అంటావా తప్పు చేసిన మనిషి అవన్నీ అనుభవించక తప్పదు తప్పు ఏంటి నేను చేసిన తప్పు ఈ ఊరు నాదని ఊళ్ళో వాళ్ళు నా వాళ్ళని నేను ఇక్కడ ఉండాలని అనుకోవడం తప్ప పేదవాళ్ళు గొప్పవాళ్ళు సమానంగా బ్రతకాలనుకోవడం తప్ప మోసంతో నేను దెబ్బలు తినటం తప్ప ప్రాణాలతో బ్రతికి బయటపడటం తప్ప చట్టం మనుషులు నా విషయంలో తప్పు చేసి పైగా నన్నే తప్పుడు వాడినట్టున్నారు రాఘమధు కట్టుకట్టించుకోకపోతే గాయం సెప్టిక్ అవుతుంది డాక్టర్ బాబు అడవిలో తిరిగే జంతువుకి ఏ గాయమైనా దెబ్బ తగిలినా కట్లు మందులు ఉండవు ఎవరి సానుభూతి కన్నీళ్లు ఉండవు అదేమిటమ్మా రాధ నువ్వు అన్న మాటలకు అతను ఎంత బాధపడ్డాడో అర్థం చేసుకున్నావా అర్థం చేసుకునే అందమైన రోజులు వెళ్ళిపోయాయి ఇప్పుడు నా మనసును మనసులోని మంటను ఎవరు అర్థం చేసుకుంటున్నారు నన్ను ప్రేమించే నువ్వు నేను ప్రేమించే ఆ స్కూలు లేకపోతే నా బ్రతుకు అర్థం లేకుండా అంతమై ఉండేది నమస్తే డాక్టర్ గారు నమస్తే ఏమిటి ఇలా బయలుదేరారు మీకోసమే నా కోసమా ఎవరైనా నేరస్తుల గురించి చెప్పడానిక అవును అధికారం ఉంది కదా అని ఆవేశంగా ప్రవర్తించిన ఒక నేరస్తుల గురించి చెప్పడానికి ఎవరతను మీరే నేనా అవును మధు విషయంలో తొందరపడ్డారు తప్పు చేశారు ఓ చట్టాన్ని ఎదిరించిన వాళ్ళని శిక్షించడం తప్ప శిక్ష మనస్సును మార్చాలి కానీ శరీరాన్ని గాయపరచకూడదు ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్ గారు కొత్తగా వచ్చారు గనక ఇప్పుడున్న విషయాలే తెలుసు కానీ గడిచిపోయిన సంగతులు ఇవి మీకు తెలియవు కొద్ది రోజులే అయింది గనక మనుషుల రూపాలే తెలియవచ్చు కానీ మనుషుల స్వభావాలు తెలియవు డాక్టర్ గారు మధు మనసు తెల్లగాయితం లాంటిది భూషయ్య లాంటి మనుషులు ఆ తెల్లగాయితం మీద మచ్చలు వేశారు గీతలు గీశారు నలిపి నలిపి చింపి వేశారు రాధకి అతనికి మధ్య గల వెన్నెల లాంటి ప్రేమలో విషం నింపారు రాధ అంటే మీ చెల్లెలు కదా అవును అతను కనిపించకపోతే కన్నీళ్లు పెట్టుకునే రాధ ఇప్పుడు అతను కనిపిస్తే కంట నిప్పులు కురిపిస్తుంది ప్రేమ పేరు ఆస్తి అంతస్తు అన్ని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు మధు ధర్మయ్య గారు కన్నులకు కనిపించేవి చెవులకు వినిపించేవి మాత్రమే నిజం కావని ఇప్పుడు తెలుసుకున్నాను అధికారిని అయినా నేను మామూలు మనిషిని తొందరపడ్డాను ఏం పోసాయి బాబు కులాసేనా ఏం కులాసాలే గంగన్నా పీకలు తీసేయటంలో ప్రసిద్ధికి ఇక్కడ నువ్వు పక్కన లేకపోయేసరికి కులాసా ఎక్కడ ఉంటుంది అందుకేగా అప్పటి నుంచి పని కట్టుకు వచ్చేసా ఇక మన ఊళ్ళో కూలీల కొరవ ఉండదు బాబు ఆ గంగన్న ఆ నాగలాపురం హత్య కేసు మాపై పనిట్టనా ఆ హత్య రంగన్న పేరుతో చేశా పోలీసులు రంగన్న కోసం ఎదుగుతున్నారు ఈ గంగన్న కోసం కాదు ముద్దు పేర్లు పెట్టుకుని మద్దతులు చేస్తున్నావు అన్నమాట అందుకే కదా నేను పిలిపించింది అంటే ఏమీ లేదు ఆ మధుగాడు కుదురుగా ఉండగా కుప్పికంతులు ఇస్తున్నాడు వాణ్ణి నువ్వు ఒక చిన్న మద్దతు లాంటివి చేస్తే చూడాలని సరదాగా ఉందరా ఇంతేనా ఎప్పుడు ఇవాళ రేపు చెప్తాగా ఎంత 3 రూపాయలు చెప్తున్నాను అమ్మ గారు మరీ ఎక్కువ చెప్తున్నావు ఇచ్చే ధర చెప్పు 2 రూపాయలుగా తీసుకోండి అమ్మగారు 2 రూపాయల
ఇది నేను కొన్నాను.